అల్లం ఎల్లిగడ్డ, సాల్టు, కారం, పసుపు, కాస్త వాటర్. ఇప్పుడు కలపాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. రెండు కోడిగుడ్లు, రెండు గుడ్లు పగలగొట్టేసినాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. చూడండి, చక్కగా మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ చేసుకున్న కోడిగుడ్లది పోసేసుకోవాలి. తగినంత ఆయిల్ కాగిన తర్వాత దీనిపైన తగినంత మూత పెట్టాలి. వావ్, సూపర్గా ఉబ్బిందండి. దీన్ని మెల్లిగా మనం తీసేసుకోవాలి. ఒక్క నిమిషం ఇలా ఉంచాలండి సన్న సెగ మీద. వావ్, సూపర్ అయిందండి ఆమ్లెట్. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఎంత మందం అంటే ఇలా ఉబ్బిపోతుంది అన్నమాట. మనము ఇలా మిక్స్ చేసుకొని మనం కాస్త నూనె పోసుకొని ఆమ్లెట్ వేసుకొని మీదకి వెళ్ళి ఆవిరి బయటకు పోకుండా మనం మూత వేసేసుకోవాలి. సరిపోయిన మూత చూసారండి ఆమ్లెట్ ఎంత బాగా అయిందో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి. బాయ్ అండి.